ఏదో ఒళ్ళమ్ముకునే సుమిత్ర, వ్యభిచారం చేసే సువన్, రోజు 1000 మందితో పడుకునే ప్రభా, సరిత అండ్ వాళ్ళ ముగుళ్ళు పింప్స్, వెళ్ళాలని దగ్గరుండి చక్కగా వ్యభిచారం చేయించి డబ్బులతోటి కొనుక్కొని తిని, అలా వాళ్ళ జీవితాలు ఇప్పుడు దాకా సాగిపోయినాయి. చక్కగా వచ్చిన విట్టుల్ని వాళ్ళ ఇళ్ళ దాకా సాగనంపి డ్రాప్ చేసి అతివ్రతలుగా పేరుగాంచారు. అలాంటి ముష్టోడే ఒకడు ఇందాక మహాత్మా గాంధీకి లడ్డు తినిపిద్దాం, మహాత్మా గాంధీ ఫోటోకి, అంటే భారతమాత ఫోటోకి లడ్డు పెడదాం, భారతమాతకి లడ్డు తినిపిద్దాం, మన ఆఫీస్లో అడ్వకేట్ ఆఫీస్లో భారతమాత ఫోటో ఉంది, దానికి లడ్డు తినిపిద్దాం, లడ్డు నైవేద్యం పెడదాం అని లడ్డు తీసుకుందాం. అంటే నాకు లడ్డు చేస్తే ఏమవుతుందంటే లడ్డు షేప్ రాదు, అన్ని షేప్లు వస్తుంది, సర్కిల్ షేప్ రాదు, డీజీపీని కదా, సర్కిల్ షేప్ రాదు. సో అలా షేప్ ఆఫ్ ద లడ్డు విల్ నాట్ బి రౌండ్, దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ మీ. అందుకని షాప్లో కొన్నాను, కొని అది భారతమాత ఫోటోకి పెడదాం నైవేద్యం అని కొన్నాను. అయితే అక్కడికి ఇలాగే మన పక్కింట్లో వ్యభిచారిణీల భర్తలు ఉంటారు కదా, ఆరు వీటిల్లో ప్యాసెంజర్స్, ఆ వ్యభిచారపు భార్య ఉన్న ఒక కుక్క, వీధి కుక్క, స్ట్రీట్ డాగ్, వాడి భార్య వ్యభిచారిణి, వాడు స్ట్రీట్ డాగ్. ఆ స్ట్రీట్ డాగ్ వచ్చాడు షాప్కి, వచ్చి హీ ఆల్సో వాంట్ టు బై సంథింగ్, సంపాదిస్తుంది కదా భార్య, హిజ్ వైఫ్ ఈజ్ ఎర్నింగ్, హీ హ్యాస్ అ రైట్ టు బై. సో వాళ్ళ భార్య పాపం ఒళ్ళమ్ముకొని సంపాదించిన డబ్బుతో మిర్చీలు కొన్నాడు, మిర్చీలు పొద్దున్నే ఒళ్ళమ్ముకునే విధవ. సరే వాడి భార్యకో వెబ్బిచారని, వాడి పిల్లలు శవాలు ఎలాగో వెళ్ళాలి, వాడి భార్య వాడు ఊడిదవుతారు, వాడొక వీధి కుక్క. సో యూ నో వాట్ ఈస్ వీధి కుక్క, సంథింగ్ లైక్ కరెంట్ ఉన్న ఆడది, కరెంట్ ఉన్న మగోడు. సరే ఇలా మనం భారతమాత కోసం, మహాత్మా గాంధీ భారతమాత ముద్దు బిడ్డ. సో మహాత్మా గాంధీ అంటేనే భారతమాత యొక్క ముద్దుల కొడుకు. ఈ యొక్క ముద్దుల కొడుకు ఆఫ్ భారతమాత, దట్ ఈస్ మహాత్మా గాంధీ, ఈరోజు పరమ పదించిన రోజు, స్వర్గస్థులైన రోజు. సో ఐ జస్ట్ వాంట్ టు డూ ఏ ప్రేయర్. ఇలా అయితే ఆయనకి ఆ తల్లి భారతమాత, ఎలా అయితే ఆ తల్లి భారతమాత ఆయనకి ఎంతో శక్తినిచ్చిందో, భక్తినిచ్చిందో, భగవద్గీత అంటే ఒక చక్కటి ప్రేరణ, చక్కటి అవగాహన, మంచి అనుబంధం ఇచ్చిందో. సో భగవద్గీత మా ఇంట్లో అణు అణువున, ఇల్లు కట్టడానికి ఎన్ని ఇటుకలు వాడామో అన్ని భగవద్గీతలు బహుశా నేను చదువుంటాను. అండ్ ఇదో దేవుడి పూజ కోసం ఇక్కడ పెట్టాము.
భగవద్గీత అంటే మాకు చాలా అభిమానం. అండ్ ఆ అభిమానాన్ని పురస్కరించుకొని అది కూడా ఈరోజు ఒక అవకాశంగా తీసుకొని, అంటే ఐ విల్ బీ సర్చింగ్ ఫర్ ఎ ప్రిటెక్స్ట్ ఆర్ కాజ్ ఆర్ ఎ రీజన్ టు సర్వ్ ది గాడ్. దేవుడి పూజలు చేయడానికి బహానా వెతుకుతూ ఉంటాను. ఆ యొక్క దేవుణ్ణి స్మరిస్తాకి, ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థిస్తాకి ఐ విల్ బీ సర్చింగ్ ఫర్ అ బహానా. బస్ ముజే ఏక్ బహానా చాహియే భగవాన్ కి పూజ కర్నే కే లియే అండ్ భగవద్గీత పఢ్నే కే లియే ఐఎమ్ సర్చింగ్ ఫర్ యు కెన్ సే అ గుడ్ రీజన్. సో ఇలా భగవద్గీత అంటే మనకు ఉన్నటువంటి అభిమానం అదే మనని కాపాడుతుంది, అదే మనని ముందుకి లాగుతుంది, అదే మనని ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది. సో ఈ రకంగా అందరూ వాళ్ళ వాళ్ళ అంటే చాకచక్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే థీవ్స్, దే ఆర్ జస్ట్ థీవ్స్. వాళ్ళ దొంగ బుద్ధితో దేవుడు పూజలు చేయాలని చూస్తారు. దేవుడు మిమ్మల్ని అడిగాడా? ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా టెంపుల్, మా ఇంటి దగ్గర వ్యభిచారం చేసుకునే సుమిత్ర అని ఒక ఆమె ఉంది, ఆమె సాయిబాబా టెంపుల్ని అందరితో పడుకొని ఎస్బీఐలో ఉద్యోగాలు తెచ్చుకొని, ఆమె కోడళ్ళు వ్యభిచారం చేసి అందరితో పడుకొని ఎస్బీఐలో అక్కడ ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని, వాళ్ళు వ్యభిచారం చేసి ముష్టెత్తుకొని వ్యభిచారం చేసి సాయిబాబా గుడి కట్టారు. ప్రసాదం దేవుడు అడిగాడా అండి? ముష్టెత్తి దొంగతనం చేసి వ్యభిచారం చేసి మాకు గుడి కట్టండి, ముష్టెత్తి వ్యభిచారం చేసి అన్నదానం చేయండి, ముష్టెత్తి వ్యభిచారం చేసి దొంగతనం చేసి అన్నదానం చేసి పూజలు చేసి అడ్డమైన కథలు పడండి అని దేవుడు ఏం చెప్పలేదు. ఏ మత గురువు అలా బోధించలేదు, ఏ ఒక మత సిద్ధాంతము అలా చెప్పలేదు. వీళ్ళే వ్యభిచారము దొంగతనం ముష్టెత్తడం మరిగి ద జస్ట్ లేవంటే బహాన అలా సాగిపోతున్నాయి అందరి జీవితాలు. సో మిర్చి కావాలి అని వచ్చాడు పెళ్ళాం ఒక వీధి కుక్క, వాడొక గజ్జి కుక్క, వాడి పెళ్ళాం పిల్లలు సేవాలు ఎలాగో వెళ్తాయి అందులో డౌట్ లేదు చెప్తున్నా. ఎస్ దేవుడు ఎవరిని కూడా ముష్టెత్తి దొంగతనం చేసి వ్యభిచారం చేసి నాకు నైవేద్యాలు పెట్టండి, పూజలు చేయండి, అన్నదానం చేయండి అని అడగలే. వీళ్ళే కల్పించుకొని కథలు పడి వీళ్ళే నాటకాలు పడుతూ, అంటే అసలు ఏదో ఒక ప్రిటెక్స్ట్ అన్నమాట. సో ప్లీజ్ మీరు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు. థ్యాంక్ యూ.